పేరు పద్మావతి అండి. ఆ గుంటూరులో ఒక అతను ఒక మనీ విషయంలో ప్రాబ్లం అయ్యి సార్తో ఫోన్లో ఫస్ట్ మాట్లాడడం జరిగింది. మేరుగు నాగార్జున గారు, ఎక్సైజ్ మినిస్టర్, సరే ఫోన్లో మాట్లాడితే సరే మాట్లాడతానని చెప్పి ఒక 4-5 రోజుల తర్వాత అతనే ఫోన్ చేశారు. ఫోన్ చేసి నా ప్రాబ్లమ్స్ అంతా విన్నారు. విని అతను ఉన్న ఇప్పుడు వేమూరు దగ్గర ఉన్న అతను ఆఫీస్ దగ్గర అన్నీ మాట్లాడదాం ఉన్నారు. ఆ రోజు ఉదయం 8 ఇంటికి వెళ్ళాను. వెళ్తే ఈ గంటలో వస్తానని చెప్పి వెళ్ళి 2 ఇంటికి వచ్చారు. వచ్చి ఇప్పుడు టైం అయిపోయింది, నేను మళ్ళీ వచ్చి ఒక 1 వారం రోజులు కలిసి మాట్లాడతా అన్నారు. తర్వాత అతనే విజయవాడ వచ్చారు. వచ్చి అతని పిఏ మురళీ మోహన్ రెడ్డి, మేరుగు నాగార్జున ఇద్దరు వచ్చి నన్ను అతని కారులో ఉండవల్లి దగ్గర తీసుకురావడం జరిగింది. వచ్చిన తర్వాత నా జరిగిన ప్రాబ్లం గురించి చెప్పాను. చెప్తే అతను వేరే రకంగా బిహేవ్ చేస్తున్నారు. అక్కడ నుండి బయటకు వద్దామని చూస్తే ఈ డ్రైవర్ పిఏ మురళీ మోహన్ రెడ్డి బయట లాక్ పెట్టేసుకొని వెళ్ళిపోయాడు. ఇతను నా వల్ల కాలే తప్పించుకోవడం ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ రెండోసారి అతనే వచ్చారు. వచ్చి జరిగింది, నేను తప్పు చేశాను, నీకు హెల్ప్ చేస్తాను రండి అనండి, మళ్ళీ తీసుకొచ్చాడు. రెండోసారి కూడా అలానే చేశాడు. తర్వాత నేను నీతో లైఫ్ లాంగ్ ఉంటానని చెప్పి నా దగ్గర అతని శాఖలో జాబ్ కానీ కాంట్రాక్ట్ వర్క్ అన్నా ఇప్పిస్తానని చెప్పి 90 లక్షలు తీసుకున్నాడు. 4 సార్లుగా తీసుకున్నాడు క్యాష్ కానీ. ఆ తర్వాత మినిస్టర్ అయిన తర్వాత ఏంటి సార్ మీరు జాబ్ అన్నారు, మీ కాంట్రాక్ట్ వర్క్ ఈ పోస్ట్ ఇస్తానన్నారు, మేమే మీ శాఖలో ఏమి ఇవ్వలేదు, నీకు చాలా అన్యాయం జరుగుతుంది, నేను ఇంట్రెస్ట్లు కట్టుకోలేకపోతున్నాను, ఒకటేం ప్రాపర్టీ అమ్మి ఇచ్చాను, చాలా బాధల్లో ఉన్నాను, కనీసం మా అబ్బాయికి జాబ్ అని ఇప్పిస్తానంటే అది కూడా లేదు, నా మనీ లేదు, మినిస్టర్ అయిన తర్వాత కనిపించలేదు, ఒకసారి ఒకవేళ ఫోన్ చేసినా నేను వైజాగ్లో ఉన్నానని చెప్తున్నాడు. నేను రీసెంట్గా తెలిసింది ఏంటంటే వైజాగ్లో ట్రైబల్ టీచరు గంగాభవన్ అన్న ఆమెని స్లో పాయిజన్ ద్వారా ఆమెని చంపేయడం జరిగింది. ఇక వాళ్ళ పిఏకి ఫోన్ చేసి అడిగిన గంగాభవాన్ని చంపేశాము, ఇక నెక్స్ట్ నీ కూడా నువ్వు డబ్బుల గురించి ఒత్తిడి చేస్తే నిన్ను కూడా అలానే చంపేయడం జరుగుతుంది అని అతను అన్నాడు లాస్ట్ వీక్ మాట్లాడుతూ. నాకు మనీ చాలా అర్జెంట్ అండి, ఈఎంఐలు కట్టుకోలేక మేము మా సైటు ఇల్లు కూడా ఆఫ్ స్టేజ్కి వెళ్ళిపోయింది. దయచేసి సీఎం చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, నాకు మీరే న్యాయం చేయాలి, నా మనీ నాకు ఇప్పించండి, నాకు న్యాయం చేయించండి. జగన్ అన్న ఇలాంటి దిక్కుమాలను ఉండే దౌర్భాగ్యుల్ని ఆడవాళ్ళు మోసాలు చేసి చంపేసే వాళ్ళని మీలో ఉంచుకోవడం ఇది కరెక్ట్ కాదు. మీరేదో మంచివారు, వైఎస్ గారి బిడ్డని మేము అందరం మీకు సపోర్ట్గా ఉన్నాం, అప్పట్లో మీ దగ్గర ఉన్న వాళ్ళందరూ ఇలాంటి దిక్కుమాలిన వాళ్ళు ఉన్నారు, ఇలాంటి వాళ్ళ వల్ల పార్టీ పరువు మీ పరువు పోయింది, ఇలాంటి వాళ్ళందరూ తీసేసి మాలాంటి ఆడవాళ్ళకి రక్షణ కల్పించండి. ప్రభుత్వంలో ఉన్నప్పుడే జరిగిందండి, మినిస్టర్ అవ్వకముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగింది, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగింది. ఏ సంవత్సరం? 2020 దాకా జరిగిందండి. కాదు కాదు ఇంకోటి, ఇప్పుడు మిమ్మల్ని అంటే జాబ్ ఇప్పిస్తాను 90 లక్షలు అడిగి ఇస్తున్నారు, లేకపోతే కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ బేస్ లో ఇస్తానని చెప్పి కాంట్రాక్ట్ బేస్ లో ఇస్తాను 90 లక్షలు, తన శాఖలో జాబ్ కానీ కాంట్రాక్ట్ వర్క్ కానీ ఇస్తానని చెప్పి 90 లక్షలు తీసుకున్నాడు. ఆ 90 లక్షలు క్యాష్ గానే తీసుకున్నాడు అండి, చెక్కుగా అలా ఏమి వద్దు, క్యాష్ గా ఇచ్చేసే సార్ వాళ్ళు ఉన్నారు వెళ్ళి మాట్లాడాలి అని తీసుకున్నాడు. అతను తాడేపల్లిలో అతను రూమ్ ఉందండి, అక్కడికే తీసుకొచ్చి అక్కడే మాట్లాడి తీసుకునేవాడు. అంటే మీరు పోలీసులు ఏం ఆధారాలు ఇచ్చారు, మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, ఏం ఆధారాలు ఇచ్చారు పోలీసులు? నేను ప్రాపర్టీకి సంబంధించి నేను హౌస్ అమ్మాను, హౌసింగ్ లోన్ తీసుకున్నవి ఇవన్నీ తీసుకొచ్చి ఇచ్చాను, రాయడం జరిగింది. సార్ అడిగినప్పుడు కూడా ఇవే చూపించాను. అంటే ఆయనకి ఇచ్చినట్టుగా ఏమన్నా పోలీసులు అడిగారు ఆధారాలు చూపించుకుని? ఆధారాలు అంటే క్యాష్ గా తీసుకున్న దానికి నేను ఆధారంగా చూపించలేనండి అన్న. వాళ్ళ పిఏ తీసుకొచ్చాడు. పిఏ పేరు మురళీమోహన్, మురళీమోహన్ రెడ్డి, మురళీమోహన్ రెడ్డి. గంగాభవాని అమ్మాయిని స్లో పాయిజన్ చెప్పారు, అదేంటండి? నాలాగా మోసపోయినా ఒక బాధితురాలండి, ట్రైబల్ టీచర్, ట్రైబల్ టీచర్ గంగాభవాని స్లో పాయిజన్ ద్వారా ఆయన చంపేసి కనీసం ఆయన చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం కూడా చేయకోకుండా ఈయన దగ్గర ఉండి మేనేజ్ చేశాడు. నీకు కూడా ఎలాగే కావాలని అడుగుతున్నా, అది నాకు గిఫ్ట్ అంటండి. నన్ను మీరు మీ సీఎం గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు మీరే నన్ను కాపాడాలి, నేను అప్పుల బాధలో ఉన్నాను, ఇతనికి డబ్బులు ఇచ్చేసి నమ్మని నాకు రిటర్న్ ఇప్పించండి. నువ్వేం చేసుకుంటావు చేసుకుని, నా దగ్గర నుండి 1 రూపాయి కూడా రాదంటున్నారు. మా సార్ మీకేమి ఇవ్వరు, ఇచ్చే మనిషి కూడా కాదు అంటున్నారు. రీసెంట్ ఎప్పుడు మాట్లాడారా మాకు, ఈ మధ్యనే మాట్లాడారా? ఫోన్ ఎత్తట్లేదండి, ఫోన్ ఎత్తట్లేదు.
ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఫోన్ చాటింగ్ అనేది కాల్ చాటింగ్. నా దౌర్భాగ్యం ఏంటంటే ఫోన్ రీసెంట్గా మురికల్లా పడిపోయింది. నేను ఎలా పర్స్తో పట్టుకొని వెళ్తుంటే తర్వాత 2 రోజుల తర్వాత ఇల్లాన్ని ఎత్తుకొని చూస్తే కాళ్ళలో ఒడ్డుకుపోయి ఉంది ఫోన్. సార్ వాళ్ళు అదే అడిగారు, ఆ ఫోన్ పోయింది, ఇది వాడేదేమో కొత్త ఫోన్ వాడుతుంది. Okay.